హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు 23వ తారీఖు 8వ నెల 2020. ఫస్ట్ మనం స్కిల్ బి జాబ్స్ అండి, గల్ఫ్లో లోకల్ జాబ్స్ అండి. ఓకే, గల్ఫ్లో లోకల్ జాబ్స్ ఫస్ట్ మనం యూఏ అండి. యూఏ విషయానికి వెళ్తే సేల్స్ మేనేజర్కి, డేటా ఎంట్రీ క్లర్క్కి, వెయిటర్స్కి, అరబిక్ కుక్స్కి, సివిల్ ఇంజనీర్స్కి, కార్పెంటర్స్కి, సివిల్ ఫోర్మెన్స్కి జాబ్స్ ఉన్నాయండి. లింక్స్ కింద ఉంటే చూసుకోండి. ఇవి గల్ఫ్లో లోకల్ జాబ్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఖతర్. ఖతర్ విషయానికి వెళ్తే అకౌంటెంట్, వెయిటర్, డ్రైవర్, ఎవరికైనా అవసరం ఉంటే ట్రై చేసుకోండి. డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం ఈరోజు ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే ఇందులో ఒక ఖతర్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. అదేంటంటే, వైరస్ వెళ్ళినప్పుడు, ఈ కరోనా వైరస్ వెళ్ళినప్పుడు మనతోటే ఉంటుంది రకరకాల రూపంలో. అవేంటంటే, జలుబు, దగ్గు, జ్వరం రూపంలో ఈ వైరస్ మనతోనే ఉంటుందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి ఖతర్లో. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ ఒక కథనాల ప్రకారం 12 సంవత్సరాలు దాటిన పిల్లలు, పెద్దవాళ్ళు ఎలా రెగ్యులర్గా మాస్క్ పెట్టుకుంటారో, బయటకు వస్తే పిల్లలు కూడా రెగ్యులర్గా మాస్క్ పెట్టుకోవస్తుందని చెప్పి డబ్ల్యూహెచ్ఓ కథనాల వల్ల తెలిసిందండి. నెక్స్ట్ ఖత్తర్ ఎయిర్. ఖత్తర్ ఎయిర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న 5 సిటీస్కి ఫ్లైట్స్ పంపిస్తుందండి. అంటే పాకిస్తాన్ టు ఖత్తర్కి రెగ్యులర్గా రాకపోకలు స్టార్ట్ అయ్యే అవకాశం దగ్గర పడుతుందండి. పాకిస్తాన్ స్టార్ట్ అయితే రేపు పొద్దున ఇండియా కూడా స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంది. అలాగే ఇండియా చాలామందికి అప్రూవల్ కూడా వస్తుందండి, కొత్త వీసా వాళ్ళకి. ఖత్తర్ వీసా, కొత్త వీసాలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ కాళ్ళు కొందరికి అప్రూవల్ కూడా తీసుకున్నారు ఖత్తర్ పోర్టల్లో. ఎందుకంటే అప్రూవల్ పేపర్ నాకు పంపించారు. ఒకరు పర్సనల్ పేపర్ కాబట్టి నేను డిస్ప్లే చేసి చూపించట్లేదండి, నాకు ఒక క్లారిఫికేషన్ ఒక మిత్రుడు పంపించారండి. సో ఇదండి సంగతి. ఖత్తర్ వీసా ఉన్నవాళ్ళు వెళ్ళవచ్చు. ఖత్తర్ వీసా ఉన్నవాళ్ళు వీసా ఎక్స్పైర్ అయిపోయిన కూడా వెళ్ళొచ్చు. అపోహలు నమ్మొద్దు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మీ ఉద్యోగాలు పాటు చేసుకోవద్దు. ఓకే, వీసా ఉన్నవాళ్ళు కానీ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కానీ ఖత్తర్ వెళ్ళొచ్చు. ఓకే, ఇది అఫీషియల్గా గవర్నమెంట్ మినిస్టర్ నుంచి వచ్చిన మాట అండి ఇది. అవి నేను చెప్తున్నాను మీకు. ఓకే, తర్వాత 4th పేజ్లో ఈ ఖత్తర్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఆన్లైన్లో జాబ్ చేయడానికి కానీ, ఈ సోషల్ డిస్టెన్స్ కానీ రకరకాల విషయాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ గోల్డ్. గోల్డ్ విషయానికి వెళ్తే 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 208.17 ఖత్తర్ రియాల్గా ఉందండి. ఈ విదేశాలు, ఇండియా ప్రకారం చూస్తే గోల్డ్ తగ్గుముఖం పడుతుంటున్నారు, కానీ ఈ గల్ఫ్ వైపు చూస్తే గోల్డ్ పెద్దగా తగ్గుతున్నట్టు కనిపించట్లేదు. ఇదే రేట్లో ఉంటుంది. నెక్స్ట్ ఒక ఖత్తర్ రియల్ వచ్చి 20.40 రూపాయలుగా ఉంది. 41 డిగ్రీలు టెంపరేచర్గా ఉందండి అవుట్ సైడ్ ఈరోజు ఖత్తర్లో. నెక్స్ట్ గత 24 గంటల్లో మనకి ఖత్తర్లో 243 కేసులు నమోదయ్యాయి. 243 కేసులు అంటే 1,17,008 కేసులు మొత్తం ఖత్తర్లో అండి. ఇదే విధంగా రికవరీ కూడా దీని వెనకాల వస్తుందండి. 1,13,808 మొత్తం రికవరీస్ అండి ఖత్తర్లో. 0 డెత్స్ చూడండి. గత నాకు తెలిసి 5-6 రోజుల నుండి ఖత్తర్లో ఎటువంటి మరణాలు లేవండి. సో ఇదండి ఖత్తర్. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే ఆల్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ రిటర్న్ టు వర్క్ ప్లేస్ ఆన్ ఆగస్ట్ 30. అంటే పబ్లిక్ సెక్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ వర్క్కి హాజరు కావాలని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి సౌదీలో. సో ఇందులో ఏంటంటే, ఆయిల్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తున్నారో, ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్ కూడా విదేశాల్లో, అవుట్ ఆఫ్ సౌదీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిటర్న్ వచ్చే అవకాశాన్ని ఏర్పాటు చేస్తారండి ఆయిల్ సెక్టర్ వాళ్ళు. కారణం ఏంటంటే, ఆర్ఎంకో కంపెనీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, ఆయిల్ ప్రొడ్యూసర్ కంపెనీ కాబట్టి సౌదీలో వీళ్ళకి వాస్తా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళ ద్వారా ఎక్స్పర్ట్స్ ఎవరైతే పెట్టినారో వాళ్ళని కూడా రిటర్న్ జాబుల్లో తీసుకునే ప్రయత్నాలు చేస్తారండి. నాకు ఒక మిత్రుడు తెలియజేశారు ఆయిల్ సెక్టర్లో ఉన్న అతను. నెక్స్ట్ అండి, జవజాత్. సౌదీ యొక్క జవజాత మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చిందండి. అదేంటంటే, ఫైనల్ ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్ రీఎంట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయాయో ఈ కరోనా కారణంగా ఫ్లైట్ లాగపోవడం వల్ల కానీ, ఈ ఆఫీసులు మూసేయడం వల్ల కానీ, ఎవరైతే ఎక్స్పైర్ అయిపోయాయో ఇవి ఆటో రెన్యూల్ చేస్తారని చెప్పి మళ్ళీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారండి. నెక్స్ట్ 25 సంవత్సరాలు నిండిన డిపెండెంట్ వీసాలు ఎవరైతే ఉంటారో, సౌదీలో 25 సంవత్సరాలు నిండిపోయి డిపెండెంట్ వీసాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు రెన్యూల్ చేసుకోవాలంటే వీసా ట్రాన్స్ఫర్ తప్పనిసరి అని చెప్పి ఒక రూల్ పెట్టారండి సౌదీలో. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్లో ట్వంటీ పర్సెంటేజ్ మనకి స్వదేశం చేయలేచ్చి, అంటే సౌదీ వాళ్ళకి జాబులు ఇవ్వాలని చెప్పి ఒక ఆర్టికల్ కూడా వచ్చిందండి. సో మెల్లమెల్లగా ఎక్స్పర్ట్స్ జాబ్స్ అన్నీ సౌదీ వాళ్ళు, లోకల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. సో నేను ఇది ఎప్పుడూ మీకు వీడియోలు చెప్తున్నాను, ఎప్పుడూ ప్రతిసారి చెప్తూనే ఉంటాను.
సింగిల్ ఇన్కమ్ మీద ఎప్పుడు ఆధారపడకూడదు. డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. మల్టీ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే కేసులు, మనం వీడియో చేసేటప్పుడు కేసులు ఇంకా డిస్ప్లే రాలేదు, కేసులు వచ్చేటప్పుడు నేను పక్కన డిస్ప్లే చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇదండి సౌదీ సంగతి. ఓకే, నెక్స్ట్ ఓమన్. ఓమన్ విషయానికి వెళ్తే నిజామాబాద్ జిల్లా వ్యక్తి మృతి చెందారండి గుండు పొడుతూ అనమాట ఓమన్లో. సో ఇతను వయసు 33 సంవత్సరాలు, చాలా చిన్న వయసు. సో తర్వాత అండి ఓమన్లో, ఓమన్ బీచెస్లో ఒక వ్యక్తి రఫ్ అండ్ టఫ్గా డ్రైవ్ చేస్తానండి, ఇష్టాసారంగా ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు, సడన్గా బ్రేకులు కొడుతూ టైర్ స్నాచింగ్ చేస్తూ ఇష్టాసారంగా డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని ఓమన్ అధికారులు, రాయల్ ఓమన్ పోలీసులు అరెస్ట్ చేశారండి. సో తర్వాత రాయల్ ఓమన్ పోలీసులు ఇద్దరు పేషెంట్స్ని, రాయల్ ఓమన్ పోలీసులు ఇద్దరు పేషెంట్స్ని ఎమర్జెన్సీ నిమిత్తం ఎయిర్ లిఫ్ట్ చేశారండి. హెలికాప్టర్లో ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట ఎమర్జెన్సీ నిమిత్తం. సో ఈరోజు అయితే ఓమన్ నుంచి ఎటువంటి కేసులు రాలేదండి. సో ఇదండి ఓమన్ సంగతి. ఓకే, నెక్స్ట్ బెహ్రెయిన్. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారండి, ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు బెహ్రెయిన్లో. కారణం ఏంటంటే వీళ్ళు 30,000 బెహ్రాన్ బీడీలు విలువ గల డ్రగ్స్ను అమ్ముతుండగా వీళ్ళు అరెస్ట్ చేశారు. ఒకరు వయసేమో 28, ఇంకొకరు వయసేమో 34 సంవత్సరాలు అండి. నెక్స్ట్ 50 సంవత్సరాల ఒక ఎక్స్పర్ట్ చనిపోయాడు, 41 సంవత్సరాల ఒక ఫిమేల్ ఈ వ్యాధి కారణంగా మరణించింది. నెక్స్ట్ అండి మున్సిపల్ కాంట్రాక్టర్స్ తెలిపారు, సెంట్రల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరింత ఎక్కువగా సౌలభ్యాని కోసం ఎక్కువ ఆధునీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ అండి కరోనాతో ఫైట్ చేయడానికి, బెహ్రెయిన్లో కరోనాతో ఫైట్ చేయడానికి రెసిడెన్స్ ఎవరైతే ఉన్నారో, విదేశీయులు ఎక్స్పర్ట్స్ రెసిడెన్సీ వీసాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు లోకల్ వాళ్ళు కూడా కీరోలు పే చేశారని చెప్పి వీళ్ళందరినీ అభినందించారండి బెహ్రెయిన్లో. నెక్స్ట్ మనకి గత 24 గంటల్లో 9,166 టెస్టులు చేయగా 377 కేసులు నమోదయ్యాయి. 423 మంది రికవర్ అయ్యారు, అంటే 423 అంటే దగ్గర 45,589 మంది రికవర్ అయ్యారు. 2 మరణాలు సంభవించాయండి, 183 మరణాలని మొత్తం బెహ్రెయిన్లో. సో ఇదండి బెహ్రెయిన్ సంగతి. నెక్స్ట్ మనం యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే జీడీఆర్ఎఫ్ఏ అనుమతితో యూఏలో ఏ ఎయిర్పోర్ట్లు అయినా సరే, యూఏలో ఎక్కడున్న ఎయిర్పోర్ట్లు అయినా సరే మీరు ల్యాండ్ అవ్వచ్చు అని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందండి. సో అయితే COVID-19 సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి, వ్యాలిడ్ రెసిడెన్సీ తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటు ఈరోజు ఈవినింగ్ ఒక న్యూస్ వచ్చింది, అదేంటంటే విజిట్ వీసా వాళ్ళకి ఎటువంటి అప్రూవల్ లేకుండా యూఏ వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకో కొత్త న్యూస్ వచ్చిందండి. దీని సంగతి నేను చూస్తాను, వివరంగా చదివి మీకు చెప్తాను రేపు వీలైతే రేపు. ఓకే, తర్వాత అండి యూఏలో మళ్ళీ కేసులు పెరిగే అవకాశం ఉంది, యూఏలో మళ్ళీ కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారండి. సో నెక్స్ట్ దుమ్ము ధూళితో కూడిన గాలులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అత్యవసరమైతే తప్ప నార్మల్ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేశారండి. నెక్స్ట్ యూఏలో కరోనా వల్ల ఒక ఫ్యామిలీలో 5 చనిపోయారు అనే న్యూస్ ఫేక్ న్యూస్ అని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ అండి 20 నుండి 40 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్పి ఒక సర్వేలో తెలిసిందంటండి యూఏలో. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ అందరికీ వ్యాలిడ్ రెసిడెన్సీ ఉంటే రిటర్న్ వెళ్ళొచ్చు. వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు యూఏ తప్పకుండా రిటర్న్ వెళ్ళొచ్చు, వెళ్ళలేము చేయలేము అనేవి కేవలం అపోహలు మాత్రమే. ఓకే, నెక్స్ట్ అండి 390 కేసులు నమోదయ్యాయి, 80 మంది రికవర్ అయ్యారు, 3 మరణాలు సంభవించారు యూఏలో. సో ఇదండి యూఏ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం కోవిడ్ వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో అబు అలిఫాలు ఉన్న ఆంధ్ర అభిరుచి హోటల్ వారు మరికొన్ని కొత్త డిషెస్ని మీకు అందజేస్తున్నారు, ట్రై చేయండి. అబు అలిఫాలో ఇప్పుడు మాత్రం వీళ్ళు కేవలం అబు అలిఫాలో మాత్రమే డెలివరీ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మరి ఒక రెండు కొత్త ప్లేసెస్ని అరేంజ్ చేశారండి. అదేంటంటే సూక్ సర్క్లో ఒకటి, నెక్స్ట్ అల్ఖైమా మాల్లో జెహ్రా అనమాట, జెహ్రాలో వీళ్ళు కొత్త మిషన్లు ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే త్వరలో డిజిటల్ సివిడాడీలు మీ అందరూ కోవిడ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ త్వరలో రాబోయే రోజుల్లో డిజిటల్ సివిడాడీలు మీరు చూడబోతున్నారు. వీటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రెడీ చేయడానికి. నెక్స్ట్ అండి కోవైతీ దినార్, ఈ అరబ్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్లో కోవైతీ దినార్ ఇప్పుడు అన్ని దేశాల కంటే స్టేబుల్గానే ఉంది కోవైతీ దినార్. కారణం ఏంటంటే చూడండి, కోవైతీ దినార్ స్ట్రాంగ్గా ఉంటే కోవైతీలో పనిచేసే వాళ్ళకి లాభం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కోవైతీ దినార్ అంటే మంచి స్ట్రాంగెస్ట్ మనీ కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పటికైతే స్టేబిలిటీగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ కరోనా వల్ల ఆర్థికమైన క్రైసిస్ ఏవైతే ఉన్నాయో ఈ క్రైసిస్ వల్ల కరోనా ఈ
కోతి తినటువంటి దెబ్బతినలేదని చెప్పి మన ఫైనాన్షియల్ నిపుణులు తెలియజేశారండి. సో నెక్స్ట్ బయట టాలీ సమతా చూసారా బెంగాలీ వాళ్ళు, దీనివల్ల మరింత ప్రమాదకరం, అది ప్రమాదకరం ఎవరికంటే ఎక్స్పర్ట్స్కే, ఈ టాలీ అమ్మడం వలన ఎక్కువ జనం గుంకోవడం వలన స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వైద్యాధికారులు తెలియజేశారు. టాలీలు అమ్మే చో టాలీలు వేసి కూరగాయలు అమ్మే చోటుకు వెళ్ళొద్దని చెప్పి. నెక్స్ట్ అండి, 1183 ఎక్స్పర్ట్స్ యొక్క వీసాలని హోల్డ్ చేశారు. ఎక్కడంటారా? ఇది గవర్నమెంట్ సెక్టర్లో అండి. గవర్నమెంట్ సెక్టర్లో 1183 మంది వీసాలు హోల్డ్ చేశారు. ఎందుకంటే కోవిడేషన్ చేయడానికి వేల ప్లేసుల్లో కువైతీ వాళ్ళకి జాబ్ ఇవ్వడం కోసం ఈ విధంగా చేశారని చెప్పి ఒక కథనం వచ్చిందండి. నెక్స్ట్, కువైతీ జైల్లో ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు అంటే దీని కారణంగా 120,000 ఎక్స్పర్ట్స్ని ఎవరినైతే రెసిడెన్సీ వయోలేషన్ చేసి ఉన్నారో కువైత్లో ఇప్పటికీ 120,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘించున్నారండి. వాళ్ళని పట్టుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని డిలే అవుతుందండి. కారణం ఇదే, జైళ్ళన్నీ ఫుల్గా ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇది గల్ఫ్ ఇన్సైడర్లో వచ్చిన ఆర్టికల్ అండి. ఇది వీసా వయోలేషన్ కోసం పట్టుకోవడం కోసం అని చెప్తున్నారు కదా, ఇది గల్ఫ్ ఇన్సైడర్లో వచ్చిన ఆర్టికల్ అండి ఇది. నెక్స్ట్ మనకి కేసులు నేను పక్కన డిస్ప్లే చేస్తాను, చూసుకోండి ఈరోజు ఎన్ని కేసులు వచ్చాయని చెప్పి. అయితే ఈరోజు 537 మంది రికవర్ అయ్యారు కోవిడ్లో. ఓకే, ఇదండి కోవిడ్ సంగతి. నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే WHO అధికారులు తెలియజేశారు, 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చి 2 సంవత్సరాలు ఆడుకుంది, మొత్తం అందరూ దబిడి చేసేసింది. అదేవిధంగా కరోనా కూడా 2 సంవత్సరాల్లో కనుమరుగైపోతుందని చెప్పి, ఈ సంబంధించిన వ్యాక్సిన్స్ వచ్చేస్తున్నాయని చెప్పి అధికారులు తెలియజేశారండి. ఎందుకంటే కరోనా ఏంటంటే, కరోనాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇది అప్డేట్ అయిపోతుందండి, రకరకాల వర్సెస్ అప్డేట్ అయిపోతుంది, రకరకాల దేశాల్లో రకరకాల పద్ధతుల్లో అప్డేట్ అయిపోతుంది. దీనికి మందు కనిపెట్టడం అంతే కష్టంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మహాత్మా గాంధీ గారి కళ్ళజోడు ఈరోజు ఆక్షన్లో దగ్గర 340,000 డాలర్స్ అమ్ముడైపోయిందంటే యాక్షన్లో. నెక్స్ట్ అండి, అక్టోబర్ చివరికల్లా అంటే 73 రోజుల్లో సిరమ్ ఇన్స్టిట్యూట్ వారి కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ త్వరలో మార్కెట్లో రాబోతుంది. ఇది దేశమంతా ఫ్రీగా సప్లై చేస్తారంట అండి. మొత్తం దేశమంతా ఫ్రీగా సప్లై చేస్తారంట. సో ఇండియాలో ఇప్పటికీ దగ్గర 30 లక్షల కేసులు నమోదయ్యాయి వరల్డ్ వైడ్గా 8 లక్షల మంది చనిపోయారంటండి వరల్డ్ వైడ్గా. సో అక్టోబర్లో చివరికల్లా ఈ ఎవరంటే అబ్బా, ఇది సిరమ్ ఇన్స్టిట్యూట్ వారి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అన్న చూడండి. ఈ మెడిసిన్ టీకాలు ఇప్పుడు చూడండి, మనకు టీకాలు ఎవరికంటే, ఇది నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో స్మాల్ పాక్స్ కానీ కలరా కానీ ఈ పోలియో కానీ ఇలాంటి వాటికి నార్మల్గా ఇళ్ళకి వచ్చి టీకాలు ఇస్తారు కదా, ఇదే విధంగా ఈ కోవిషీల్డ్ కానీ వచ్చేసిందండి మార్కెట్లో. మొత్తం దేశమంతా అందరి పౌరులకి ఫ్రీగా టీకాలు వేస్తారని చెప్పి ఒక కథనాలు వచ్చాయండి. సో ఇదండి న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.